జాబిలి ఒకటి రెండవ పాఠం కంజరా ఇప్పుడు మనం గేయాన్ని పాడుకుందాం పిల్లలు ఇప్పుడు మీరు ఇరవై ఒకటో పేజీలోని కంజర గేయాన్ని చూడండి మీరు నాతో పాటు పాడండి జజ్జనకరి జనారే కంజర నే బజారే జజ్ జనారే కంజర నే బజారే గజ్జల కంజరతో దరువులెన్ను వేయరే గజ్జల కంజరతో దరువులెన్న వేయరే జజ్జనకరి జనారే కంజరనే బజారే కంజరనే కొట్టరే పాటలెన్ను పాడరే కంజరనే కొట్టరే పాటలెన్ను పాడరే జజ్జనకరి జనారే కంజరనే బజారే జజ్జనకరి జనారే కంజరనే బజారే కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే జజ్జన కరి జనారే కంజరనే బజారే ఆటలతో పాటలతో ఆనందం పొందరే ఆటలతో పాటలతో ఆనందం పొందరే జజ్జనకరి జనారే కంజరనే బజారే పిల్లలు చాలా బాగుంది కదా గేయం ఇప్పుడు మనం పాఠ్యాంశాల్లోకి వెళ్దాం పిల్లలు ముందుగా ఒకటవ సోపానం వినండి మాట్లాడండి మొదటి ఆ ప్రశ్న గేయం పాడండి అభినయించండి అని ఉంది దీంట్లో మీరు గేయాన్ని అభినయిస్తూ పాడాలి ఇప్పుడు రెండవ ప్రశ్న ఆ పాఠంలోని బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అని ఉంది పాఠంలోని బొమ్మను చూస్తే ఒక బాబు పాట పాడుతున్నాడు ఆ పక్కనే ఉన్న బాబు డాన్స్ వేస్తున్నాడు ఇంకా యువతలు ఇద్దరు ఒక బాబు పాప డాన్స్ వేస్తున్నారు అలాగే ఒక అబ్బాయి కంజర వాయిస్తున్నాడు ఇంకా ఇద్దరు పిల్లలు వాళ్ళు పాడే పాటని ఆడే ఆటని చూస్తున్నారు పిల్లలు ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి పాటలంటే మీకు ఇష్టమేనా మీకు వచ్చిన పాట పాడండి అని ఉంది అంటే మీకు వచ్చిన పాట పాడాల్సి ఉంటుంది ఈ ప్రశ్న కంజరన్ మీరు ఎప్పుడైనా చూసారా దానితో ఏం చేస్తారో చెప్పండి అని ఉంది కంజరని మనం ఎప్పుడూ సంగీత కచేరీలోనూ మ్యూజిక్ ప్రోగ్రామ్స్లోనూ చూస్తుంటాం అనమాట భజన కీర్తనలు పాడడానికి కంజరును వాయిస్తూ భజన కీర్తనలు పాడతారు ఇప్పుడు ఊ ప్రశ్న పాటలు పాడుకుంటూ ఆడే ఆటలు ఏమి ఉంటాయో చెప్పండి అని ఉంది మనం సహజంగా పాటలు పాడుకుంటూ ఆడేవి కోలాటం ఆడతాము బతుకమ్మ లాంటి ఆటలు పాటలు పాడుకుంటూ ఆడతాం అన్నమాట ఇప్పుడు రెండవ సోపానం చదువండి లోని మొదటి ఆ గేయంలో కింది వాక్యాలు గుర్తించండి వాటి కింద కీయండి మొదటి వాక్యం జజ్జనకరి జనారే రెండవ వాక్యం కంజరనే బజారే మూడవ వాక్యం కంజరనే కొట్టరే ఈ వాక్యాలు మనం గేములు ఎక్కడున్నాయో గుర్తించి వాటి కింద గీత గీయాలి ఇప్పుడు చూడండి పిల్లలు గేయంలో ఈ మూడు వాక్యాల కింద ఈ విధంగా గీతని గీయాలి జజ్జనకరి జనారే కంజరనే బజారే కంజరనే కొట్టరే సరేనా పిల్లలు ఇప్పుడు ఆ ప్రశ్న గేయంలోని కంజర పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి అని ఉంది మనం గేమ్లో ఎక్కడెక్కడ కంజరపదం ఉందో చూసి సున్నా చూడదాం పిల్లలు గేయం చదువుకుంటూ గేమ్లో ఎక్కడెక్కడ కంజర వచ్చిందో ఈ విధంగా సున్నా చుట్టాలి ఇప్పుడు ఈ ప్రశ్న కింది వాక్యాలలో కంజరను గుర్తించండి దాని కింద గీత గీయండి అని ఉంది పిల్లలు మొదటి వాక్యం పిల్లలు కంజర నేర్చుకుంటున్నారు రెండు గాయకుడు కంజర వాయిస్తూ పాడుతున్నాడు మూడవ వాక్యం కంజర పాటకు పిల్లలు నాట్యం చేస్తున్నారు ఈ మూడు వాక్యాలలో కంజర అనే పదం ఎక్కడుందో గుర్తించి మనం దాని కింద గీత గీయాలి కంజర కంజర ఈ పదాన్ని మనం గుర్తించాలి ఈ విధంగా మీరు ఇచ్చిన ఈ మూడు వాక్యాలలో కంజర పదాన్ని గుర్తించి ఆ పదం కింద గీతను గీయాలి సరేనా పిల్లలు ఇప్పుడు ఈ ప్రశ్న కింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి అని ఉంది కింది బొమ్మ ఏంటి కంజరా కం జ కంజర కం ర కం ర కంజర పిల్లలు ఇప్పుడు ఊ ప్రశ్న చూడండి కింది గళ్లలోని అక్షరాలు చెప్పండి కం జా రా మొదటి అక్షరము కం రెండవ అక్షరం జా మూడవ అక్షరం రా ఇప్పుడు పక్కనున్న ప్రశ్నలకు సమాధానాలు రాద్దాం ఒకటవ అక్షరం ఏమిటి ఒకటవ అక్షరం కం రెండవ అక్షరం ఏమిటి రెండవ అక్షరం జ మూడవ అక్షరం ఏమిటి మూడవ అక్షరం రా మూడు మరియు ఒకటి అక్షరాలు కలిపి చదవండి మూడవ అక్షరం రా మొదటి అక్షరం కమ్ కలిపితే రకం రకం రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం జ మూడవ అక్షరం రా కలిపి చదివితే జ జరా రెండు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం జ మూడవ అక్షరం రా కలిపి చదివితే జర జరా జర జరా పిల్లలు ఇప్పుడు ఊ ప్రశ్న కింది అక్షరాలకు సున్నా చేర్చి చదవండి రాయండి ఉదాహరణకి తాకి సున్నా పెడితే తమ్ ఇచ్చారు పాక్ సున్నా పెడితే బమ్ లాక్ సున్నా పెడితే లమ్ కాకి సున్నా పెడితే కమ్ జాకి సున్నా పెడితే జమ్ రాకి సున్నా పెడితే రమ్ ఈ విధంగా రాయాలి ఇప్పుడు ఏ ప్రశ్న కింది పదాలు చదవండి పిల్లలు మీరు కూడా నాతో పాటు చదవండి తల లత కల తబలా కంజర బంజర జలజ జలజల లక లక జర జర బర ఈ విధంగా పదాలు చదవాలి ఇప్పుడు ఏ ప్రశ్న కింది బొమ్మలకు సరైన పదాలను జతపరచండి ఇక్కడ తబల బొమ్మ కంజర బొమ్మ తల బొమ్మ ఉన్నాయి వీటిని పక్కనున్న సరైన పదాలతోటి జతపరచాలి పిల్లలు ఈ విధంగా మనం పదాలని వాటి బొమ్మలతోటి జతపరచాలి మీరు మీ నోటు పుస్తకంలో రాసి జతపరచండి ఇప్పుడు మూడవ సోపానం రాయండి ఆ ప్రశ్న కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదువండి అనుంది పిల్లలు ఇక్కడ ఇచ్చిన చుక్కల్ని కలుపుతూ మీరు నీట్గా రాయాల్సి ఉంటుంది బం క రా జ తం రజతం బంక రజతం అనే పదాలు ఈ విధంగా రాయాలి క్రింద ఇచ్చిన కలం తబల కంజరా జల జల అనే పదాలు ఖాళీ స్థానాల్లో అందంగా రాయండి ఈ ప్రశ్న త సున్నా అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు రాయాలి ముందుగా రెండు అక్షరాల పదాలు తల లత కళ బల ఇప్పుడు మూడక్షరాల పదాలు కలత కంజరా తబలా బంజరా నాలుగు అక్షరాల పదాలు లబలబ కల కల బరబర తల తల ఈ విధంగా రాయాలి నాలుగవ సోపానం సృజనాత్మకత కింది బొమ్మను చూడండి గీయండి పేరు రాయండి అని ఇచ్చారు క్రింద ఇచ్చిన కంజర బొమ్మను మీరు అందంగా గీసి రంగులు వేసి క్రింద కంజరా అని రాయాలి సరేనా పిల్లలు